వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదైతే నియోజకవర్గాల వారిగానైతే ఎక్కడెక్కడ పోటీ ఏ విధంగా ఉంది అసలు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలా ఉండే ఎయిటీన్లో ఎలా ఉండే ఏ పార్టీ గ్రాఫ్ ఎంత తగ్గిందా పెరిగిందా నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం ఒక్కొక్క నియోజకవర్గాలుగా చూద్దాం ఫస్ట్ నియోజకవర్గం వచ్చేసి తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది ఉంటే అందులో ఫస్ట్ నియోజకవర్గం వచ్చేసి సిరిపూర్ ఏదైతే కాగాజీనగర్ సిర్పూర్ అంటారో ఆ సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఒక అయితే మనం చూద్దాం అసలు అక్కడ ఎవరు ఎన్నికలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటుంది గతంలో అక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉండే ఏ పార్టీకి అన అనుకూలంగా ఉండే ఇప్పుడు ఏ ఎవరికి అనుకూలంగా ఉన్నది అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం మొత్తానికి సిర్పూర్ కాకాజీనగర్లో టూ థౌజండ్ ఫోర్టీన్లోనైతే బీఆర్ఎస్ పార్టీకి నలభై వేల నూట తొంభై ఆరు వచ్చాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఐదు వచ్చాయి అదేవిధంగా ఇక్కడ బీజేపీ పోటీ చేయలేదు అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లోనైతే బీజేపీ పోటీ చేయలేదు అదేవిధంగా బి బిఎస్పి ఏదైతే ఇప్పుడు ఆర్ఎస్ ప్ర ప్రవీణ్ కుమార్ గారు అంటే నేను బీఎస్పీ ఎందుకు రాశానంటే ఆదిలాబాద్లో అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లోనైతే కొంచెం ప్రభావం ఉండే ఆ తర్వాత అందరూ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యడం కాకపోతే ఇప్పటికీ కూడా క్యాడర్ అలానే ఉంది అక్కడ బీఎస్పి అయితే గట్టి పోటీల్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకనంటే అక్కడ రెండు ఎమ్మెల్యేలు కూడా గతంలో బిఎస్పి కైవసం చేసుకుంది ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న ఇంద్రకిరణ్ రెడ్డి అదేవిధంగా కోనేరు కోనప్ప ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి తను కూడా బిఎస్పి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలవడం జరిగింది అయితే ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లో అయితే నలభై తొమ్మిది వేల ముప్పై మూడు ఓట్లు బిఎస్పి సాధించింది అప్పుడు అప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో అయితే ఇక్కడ కోనేరు కోనప్ప గెలవడం జరిగింది అయితే ఈ కోనేరు కోనప్ప తర్వాత కాలంలో టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికల టైంకు వచ్చేవరకు తను బిఎస్పి నుంచి అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎనభై మూడు వేల అయితే సాధించడం అంటే డబల్ డబల్కు ఎక్కువ ఇంచుమించు ఎక్కువనే అయితే సాధించడం జరిగింది అప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ మంచిర్యాల ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడో తను టూ థౌజండ్ ఫోర్టీన్లో సాగర్ రావు అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు ఆ తర్వాత ఇక్కడ పాల్వయ హరీష్ బాబు తర్వాతనైతే పోటీ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో యాభై తొమ్మిది వేల అయితే కాంగ్రెస్కి వచ్చినాయి ఆ తర్వాత ఏదైతే బీజేపీ టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికల్లో పాల్గొంది ఆ పాల్గొన్న నేపథ్యంలో ఆరు వేల అయితే అప్పుడు వచ్చాయి తర్వాత బీఎస్పీ నుంచి అయితే అప్పుడు ఐదు వేల ఓట్లు వచ్చాయి ఇంకా ప్రజెంట్ చూసుకున్నట్టయితే అక్కడ సిచ్యువేషన్ చాలా కోనేరు కోనప్ప చాలా సీనియర్ నాయకుడు వరుసగా టూ టైమ్స్ గెలిచాడు అదేవిధంగా లాస్ట్ టైం ఒక కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో మెజార్టీ అయితే తనకు వచ్చింది ఆ మెజార్టీ రావడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఏ నోటిఫికేషన్ పని ఏది ఏమైనా కానీ అక్కడ ఉన్న యువకులకైతే ఫ్రీ కోచింగ్ ఆ కోచింగ్తో పాటు ఆ వివిధ మండలాలలో అయితే రైస్ వాళ్ళు తినడానికి ఏదైతే కోచింగ్లో పాల్గొంటారో వాళ్ళు తినడానికి కూడా భోజన ఏర్పాట్లు కూడా చాలా చక్కగా అక్కడ విద్యార్థులకు అయితే అందుబాటులో ఉంటూ ఆ విద్యార్థులకు ఏర్పాట్లు చేస్తున్నాడు అదొకటి తన ప్లస్ పాయింట్ అదేవిధంగా అక్కడ ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్నారో రావి శ్రీనివాస్ ఏదైతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో రావి శ్రీనివాస్ మళ్ళీ బీఎస్పీకి వెళ్ళడం జరిగింది కోనే కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత రావి శ్రీనివాస్ బీఎస్పీలో జాయిన్ అయ్యడం జరిగింది కానీ ఆయనకు ఐదు వేల ఓట్లే పడ్డాయి అయితే ఇక్కడ కాంగ్రెస్ చాలా కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ కాంగ్రెస్కి ఎందుకు కష్టకాలం అని అంటే గతంలో అక్కడ ఆదిలాబాద్ ఏదైతే సంబంధించి అక్కడ నేను చెప్పాను కదా బీఎస్పికి కొన్ని ఓట్లు అక్కడ ఉన్నాయని అయితే సిరిపూర్లో చాలా బలంగా ఉన్నారు అయితే ఇప్పుడు బీఎస్పి అధ్యక్షుడైన ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అయితే అక్కడ బీఎస్పీని బిఎస్పి అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుంది టఫ్ అయితే ఉంటుంది కానీ అక్కడ అయితే అనుకూల పరిస్థితులు అయితే కోనేరు కోనప్పకే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ మధ్యలో రాజకీయాలకు వచ్చారు టూ ఇయర్స్ అవుతుంది టూ త్రీ ఇయర్సే అవుతుంది కానీ అక్కడ అత్యంత సీనియర్ నాయకుడు కోనప్ప అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది అదేవిధంగా ఈ ఈ ఈసారి అక్కడ బీజేపీ నుంచి పాల్వాయి హరిబాబు పోటీ చేయబోతున్నాడు అయితే పాల్వాయి హరిబాబు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండే అయితే ఈ యాభై తొమ్మిది వేలు రావడానికి కారణం ఈ పాల్వాయి హరిబాబే అయితే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే బీ బీజేపీలో జాయిన్ అయ్యాడో ఇక్కడ ఓట్లు చీలే అవకాశం ఉంది కొంత కాంగ్రెస్కి అదేవిధంగా కొంత బీజేపీకి పోయే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ కంటే హరిబాబుకు అంటే వ్యక్తిగతంగా తనకు అక్కడ చాలా మంచి క్యాడర్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ కాలైనట్టే కొన్ని ఓట్లు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అయితే పోతాయి అయితే మొత్తానికి మాత్రం వీళ్ళు పార్టీ మారడం అందులో నుంచి ఇందులోకి ఇందులో నుంచి అందులోకి జంప్ చేయడం వీళ్ళకి ఇద్దరికి కూడా మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ప్రజలను అడిగితే వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియకుండా కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఓటు వేయాలని అయితే చెప్తున్నారు కాబట్టి మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ కోనేరు కోనప్ప వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉండబోతుంది సిరిపూర్లోనైతే